నమస్తే మా అందరికీ. ఇవాళ మీకు అప్లికేషన్ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి, ఎలా మీరు అప్లికేషన్ ఫిల్ చేయాలి ఫర్ ద నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ 24-25, ఎవరికైనా మీ పిల్లలు చదువుతున్న వాళ్ళు మళ్ళీ కొత్తగా అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళకి ప్రాసెస్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికని ఈ వీడియో పెడుతున్నాను. ఇక్కడ ఆఫ్లైన్ ఇంటర్వ్యూ డేట్స్ అని ఉంది, అంటే ఆల్రెడీ మీ పిల్లలు మా దగ్గర చదువుతూ మీ చిన్నపిల్లలకి అడ్మిషన్ కోసం అని చెప్పి, అవి డేట్లు హైదరాబాద్లో 24-25 ఉంటుంది, తిరుపతిలో 2వ తారీఖు 3వ తారీఖు ఉంటుంది. ఏదైనా సరే పొద్దున్న 9 గంటలకల్లా వచ్చేయాలి. అక్కడ మీటింగ్లో అక్కడ స్కూల్ గురించి అన్నీ తెలుసుకుని దాని తర్వాత ఇంటర్వ్యూ, ఇండివిజువల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూకి తల్లి తండ్రి పిల్ల కంపల్సరిగా రావాలి. ఇక్కడ కిందకి వెళ్తే డాక్యుమెంట్స్ బి డౌన్లోడెడ్ అని ఉంది, అప్లికేషన్ ఫామ్, కన్సెంట్ ఫామ్ అంటే మీరు విల్లింగ్గా మీ అమ్మాయిని ఇక్కడ చేరుస్తున్నట్టు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుగులో ఉన్నాయి, అవి డౌన్లో 3 డౌన్లోడ్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ వస్తుంది. ఇక్కడ ప్రింట్ అని ఇక్కడ క్లిక్ చేస్తే ప్రింట్కి వస్తుంది, దాన్ని సేవ్ చేసుకుని ప్రింట్ చేసుకోవాలి. అలాగే కన్సెంట్ ఫామ్ క్లిక్ చేస్తే కన్సెంట్ ఫామ్ వస్తుంది, మీ అమ్మాయిని ఇక్కడ చేర్చడానికి మీకు ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని క్లిక్ చేస్తే దానికి ప్రింటింగ్ ఫార్మాట్ వస్తుంది, ప్రింట్ చేసుకుని తీసుకోవాలి. తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఇలా క్లిక్ చేస్తే మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తాయి. ఇది ప్రింట్అవుట్ తీసుకుని మీరు మీ అమ్మాయి కూడా చదివి తెలుసుకుని అప్పుడు రావాల్సిందిగా కోరుతున్నాను. ఎవరికైనా ప్రింటింగ్ తీసుకోవడం ఇబ్బంది అయితే ఈ కింద ఉన్న డాక్యుమెంట్స్ ఒక్కటి తీసుకుని వస్తే ఇక్కడ మేము మీకు ప్రింట్అవుట్ లిస్ట్లో మీరు అన్నీ ఎంట్రీ చేయడానికి ఏమేమి కావాలన్నది చూసుకుని తెచ్చుకోండి. ఈ డాక్యుమెంట్స్ మాత్రం కంపల్సరిగా తీసుకుని రావాలి మీరు వచ్చేటప్పుడు, ఆధార్ కార్డ్, బర్త్ సర్టిఫికేటు, రేషన్ కార్డ్, కాస్ట్ సర్టిఫికేటు, జాతకం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, మెడికల్ రికార్డు, పాస్పోర్ట్ ఫోటోలు, డిజిటల్ సిగ్నేచరు, పేరెంట్స్కి కూడా ఆధార్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్, ఇన్కమ్ డీటెయిల్స్ కావాలి. ఇవి వెరిఫై అయిన తర్వాత, ఇంటర్వ్యూ అయిన తర్వాత పిల్ల ఇక్కడ సెలెక్ట్ అయిన తర్వాత ఒక వారం రోజులు తిరుపతి క్యాంపస్లో కానీ హైదరాబాద్ క్యాంపస్లో కానీ అప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. ఒక వారం రోజులు మా దగ్గర ఇక్కడ ఉండాల్సి వస్తుంది. ఉంటే ఇక్కడ అకాడమిక్స్ ఏంటి, కల్చరల్స్ ఏంటి అనేది తెలుస్తాయి పిల్లలకి. తెలిసి వాళ్ళు ఇక్కడ అడ్జస్ట్ అవ్వగలుగుతుంటే అడ్మిషన్ కన్ఫర్మ్ చేస్తాము. అడ్మిషన్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మీరు టీసీ అది తీసుకొచ్చి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. టీసీ తోటి అప్పటిదాకా పని ఉండదు. ఇది 24-25 హైదరాబాద్లో, మహబూబ్ నగర్లో జాయిన్ అవ్వాలన్నా, హైదరాబాద్లో జాయిన్ అవ్వాలన్నా, తిరుపతిలో జాయిన్ అవ్వాలన్నా, ఇక్కడ ఆల్రెడీ చదువుతున్న పిల్లలు ఒక అప్పచెల్లెళ్ళ కోసం అని చెప్పి ఓపెన్ చేసే డేట్లు. బయట వాళ్ళకి మీ చుట్టాలు, బయట చుట్టాలే కాదు, బయట ఏం తెలియని వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళకే కాదు, అందరికీ కూడా హైదరాబాద్లో 4-7 ఏప్రిల్ లేదా 10th-14th ఏప్రిల్ మధ్యలో. జై జయశంకర్, హర హర శంకర్.